ధన్యవాదాలు ఎల్వి శ్రీరామ్ గారు. మాకటువంటి అద్భుతమైన సినిమాని చూపిస్తున్నాను. అంటే నాకంటే నాకు చెవుకోసుకుంటా కాబట్టి సాధ్యం అంటే ఇటువంటి సినిమాల కోసం ఎదురు చూస్తుంటాను, అపరపడుతూ ఉంటా, దాహం వేస్తుంటుంది, ఆకలి వేస్తుంటుంది. నాకు ఏది కంటికి నిద్ర వచ్చుని సుఖం బగుని రతికేలికి జిమ్మకుని వంటకమితుని ఇతర వైభవములు పదివేలు మానసం పట్టుని మానసంబు గలటి మనుషుని కట్టి వానికి కంటకుడు శాస్త్రముడు ఒకండు తనంతటి వాడు కలిగిన కంటికి నిద్రపచ్చుని నిద్ర రాదు నాకు. ఎందుకంటే అన్నీ సాహిత్యం ఒకటి కాదు, రాయటమే కాదు కళ ఇది. చతుషష్టి కళ కాణించిన మన భారతదేశం ఆ కళలు వెలుగున ప్రపంచం నలుమూలలో ప్రసరింపజేసి మన దేశం నిజంగా కళల దేశం నిరూపించిన మహానుభావులు ఎంతోనో ఉన్నారు. ఆ మహానుభావుల్లో మన నాన్నగారు గురువు గారు అది అదొక చిన్న స్వార్థం ఉంటుంది. మరి ఈయన కవిసామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు నాన్నగారు గురువు గారు ఆయన, తర్వాత ఆయన తిరుపతి రామస్వామి చౌదరి గారు ఎక్కువగా వెళ్ళిన ఇది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది నాన్నగారు. అటువంటి నేను నాన్నగారు ఎలాగైతే ఈయన అభిమానం అటువంటి ఇద్దరి అభిమాని ఆయన అంటే నేను నాకు అంటే నేను నా ఎప్పుడు చూసినా నాన్నగారి సినిమాని చూడదే నేను పడుకోను, అందరూ తెలిసింది అది ఎప్పుడు చెప్తుంటా ప్రతి ఇంటర్వ్యూలో కూడా. నాకు మళ్ళీ పొద్దున్న లేచి ఒక కసి నా పెంచడానికి ఒక నటుడిగా కానివ్వండి, ఇటువంటి వాటిని చదువుకోవడానికి కానివ్వండి, ఇది కలగడానికి ఇంట్రెస్ట్ స్ఫూర్తి స్పందన ఇవన్నీ కలగడానికి కూడా కారణం నాకు ఒక వైభవసామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు లేకపోతే తిరుపతి రామస్వామి చౌదరి గారు ఒక ఎన్టీఆర్. నేను ఎప్పుడు చెప్తుంటాను తెలుగు అన్న మూడు అక్షరాలు ఉంటే నా రక్తం పొంగుతుందని, అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు ఉంటే నా తరువు పులకరిస్తుందని, అంటే నా నిక్కపొడుచుకుంటాయి, నా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. అటువంటి అద్భుతమైన తిరుపతి రామస్వామి చౌదరి గారు అదే ఈ వీళ్ళు అందరు మహానుభావులు, అందరు మహానుభావులు కోరుకు అటువంటి కవి సామ్రాట్ అయిన విశ్వనాథ్ సత్యనారాయణ గారిని సినిమా చేసి నన్ను ధనుణ్ణి చేశారు. నా ఆయన అంటే పుస్తకాల్లో చదవడం వరకు మీరు ఆ పాత్రను పోషించిన అభిమాన నటులు మీరు ఇవి 400 సినిమాలు ఉన్నాయి మీ ముట్టి కింద. నా భాషలో చెప్పాలంటే అయ్యన్నీ ఇవే పోయినాయి, ఇప్పుడు జనంలో ఇవే పోయినాయి. ఏదో ఒకటి చెప్పిన దాన్ని విపరీతార్థాలు తీయడం దాని మీద ఏంటి ఎక్కడ బతుకుతున్నాం మనం, గుంజుకుపోయి ప్రపంచం అని మనం గుళ్ళు ఇవాళ అవిటిపాళ్ళం అయిపోయాం. అవిటిపాళ్ళం కళ్ళుండి చూడలేని నాన్నగారు అంటారు చూడండి, ఆహారం కాకుండా ఆహారం తినే పశువు, దాహం కాకుండా దా నీరు తాగే పశువు, అకాలంలోనూ అన్ని కాలాల్లోనూ శ్రమించి క్రీడించే పశువు మానవుడు అక్కడే. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ పెరిగిపోతుందని కాదు. ఇలాంటి మహానుభావులు వాళ్ళు చదివితే మన వాళ్ళు ఎప్పుడో అన్నీ చెప్పారు. ఒక దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు అయితేనండి ఆయన, మరి ఇవాళ కూడా బెర్లిన్లో జర్మన్ క్యాపిటల్లో ఆయన ఫోటో ఉంది ఇవాళ కూడా, దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు రాజమండ్రి ఆయన. అలాగే మన శిశృతుడు ఇప్పుడో క్రీస్తు పూర్వం సర్జన్, ఇవాళ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఆస్ట్రేలియా రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీలో ఆయన విగ్రహం ఉంది. కానీ ఏమైంది ఏమి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు. అలాగే మరుగున పడి ఉన్న ఒక మహానుభావుడి కలకాలం తరతరాలు గుర్తుంచుకునే ఒక అద్భుతమైన సినిమా అన్నది మాధ్యమం అండి. అది చదవడం చదవడం చూడమంటే చూస్తారు అది నా నమ్మకం. అందుకే మనం ఇంకా నటులుగా ఇంకా మనం బతుకున్నాం, ఇంకా జనం హృదయాల్లో మనం ఇంకా సుస్థిరంగా ఉన్నాం మనం. అంటే ఆ సినిమా మాధ్యమం అటువంటి సినిమా మాధ్యమానికి ఎందరో మహానుభావులు ఇంతకుముందు నటులు మన చిత్తూరు నాగయ్య గారు కానివ్వండి ఆయన చేసిన మేము అన్ని సినిమాలు అద్భుతమైన కళాఖండాలు. దాత నాన్నగారు ఆయన చేసిన అక్కినే నాగేశ్వరరావు గారు ఒక తెలంగాణ రామకృష్ణ కానివ్వండి ఒకటి అద్భుతమైన సినిమాలు ఆయన ఇట్లా ఈ భక్తికి సంబంధించిన పాత్రలన్నీ కూడా ఎన్నో భక్త జయదేవు అలాగే మహాకవి కాళిదాసు ఇవన్నీ అంటే మహానుభావులు అలా ఈ మన భాషని మన సంస్కృతిని సాహిత్యాన్ని అలా బ్రతికించారు వాడు. భక్తి బతికిందంటే రామారావు వల్ల భక్తి బతికిందంటే ఆయన సినిమాలు పౌరాణికాలు చూసి నమ్మకం నమ్మకం ఏదైనా అభిమానం లేదు, ఆరాధన లేదు, ఆరాధన లేదు, మతం లేదు, మతం లేదు, మానవుడు లేడు. బయట మనం చాలా అద్భుతంగా త్వరలో మాకు చూపించే సినిమాని కూడా చూడాలని ఎంతో మనసు ఊళ్ళూరుతుంది. తప్పకుండా సార్, అసలు ఏదో ఒక చిరు ప్రయత్నంగా నేను చేసినది మీ అందరి చిరు ప్రయత్నం కాదు, నేను అందుకే ఇందాక చిన్న ప్రయత్నంలా చాలా పెద్ద ప్రయత్నం ఉన్నాను. ఎందుకంటే అంటే ఎంతో కాలంగా ఉంటున్నాం, ఇంకా నాకు కూడా ఇంచుమించుగా సినిమా భాషలో మాట్లాడాలంటే ఇది 14th రీల్ అనుకోండి, క్లైమాక్స్ నా జీవితం క్లైమాక్స్. 14th తర్వాత 13th తర్వాత 12 తర్వాత 11 అందంతా అంతే నా లెక్క. మన 60 అన్నారు నాకు, 60 అన్నారు, 60 అప్పుడు సర్లే అప్పుడు 60 నేను హైదరాబాద్ రావడం జరిగింది.
కాబట్టి ఆరు సంవత్సరాలు అందామో వద్దులే, పదహారు అందాం అనుకున్నాను. ఎందుకంటే 16 సంవత్సరాలు నేను సినిమా రంగ ప్రవేశం చేశాను అని అన్నాను. ఇప్పుడు నిజంగా 61 వచ్చింది, దానికి తిరిగి చదివితే 16 ఎందుకు అనిపించింది. అనంత బ్యాకే, ఎందుకంటే సినిమాలు ఉన్నాయండి, సినిమాలు పాత్రలు ఉన్నాయి. ఎటువంటి పాత్రలు మీరు చేశారు? ఇవాళ మీరు కొట్టేసారి ఛాన్స్ అని బాధగా ఉన్నారు. కాదు సార్, ఏదో చిన్నప్పుడు మేము కూడా చేస్తున్నాం అంటే మీరు ఇంకా కళాకండి పెద్ద పెద్దవి చేస్తారు, 3 స్పాట్లుగా అంతంత చేయి. ఏదో మేము కూడా చేస్తున్నాం అంటే ట్రెండ్ ఎలా మారు. నేను రామాను చూశాను, అనౌన్స్ చేశాను సినిమా 60 ఏటా నేను తీస్తాను, 61 ఏటా తీస్తానని రామానుజాచార్యులు వారు. వీళ్ళంతా ఇప్పుడు ఆయన మనస్తత్వం ఎలాంటిది? ఈయన మన ఇప్పుడు మీరు తీసిన విశ్వాస సత్యం గారు అది నేను చెప్పినట్టు తిట్లు కానీ స్తోత్రాలు కానీ ఈ వీటన్నిటికి ఉన్నది మొన్నటి చెప్పారు. మీరేంటారు చప్పట్లు కొట్టేది నన్ను పొగిడేది? ఆత్మవిమర్శం చేసుకోండి ఎందుకన్నాను అలా అన్న మహానుభావుడు. అంటే వెరీ లాజిక్ అండ్ వెరీ ప్రాక్టికల్ మనిషి. నా స్వభావం అంతే, నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని, ఐ డోంట్ కేర్ అంతే. ఆయన నా మా స్వభావాలు అన్నీ ఒకటి. చాలా సంతోషం. అందుకని ఇట్లాగా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఇట్లా నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నానండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని హార్ట్ ఫిల్మ్స్ అని పెట్టుకుని చిన్న సినిమా చేస్తున్నాను. అది కొంచెం ఎక్స్టెండ్ చేసి యూట్యూబ్ నుంచి మరీ గంటన్నర 2 గంటలు తీసే సాహసం లేక ఎందుకంటే ఇంట్రెస్ట్ అన్నది నెమ్మది నెమ్మదిగా మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బిట్టు. ఎందుకంటే నెక్స్ట్ తరాలు వాళ్ళు చూస్తున్నారు, మెట్లు ఎక్కట్లా వాళ్ళు లిఫ్ట్లు ఎస్కలేటర్ల మీద వెళ్ళిపోతున్నాను పైకి నడవడానికి. ఇంట్లో లిఫ్ట్ లేదా? మా ఇంట్లో ఉండదు లిఫ్ట్ లేదు, మా ఇంట్లో ఎస్కలేటర్ లేదు. నడవాల్సింది ఎవడన్నా సరే పైకి కిందకి వ్యాయామం కృషి. అలాగే రైట్గా ఒక మొదటి ఒక సాహిత్యవేత్త దేశం పట్టినంత కవి గురించి ఏదో దోశలు పెట్టినంత చిన్న ప్రయత్నంగా ఇది చేస్తూ అద్భుతం. సవిత్సి చంద్ర పాతికేళ్ళు ఉంటాయి అతనికి. అతను ఈ సబ్జెక్ట్ పట్టుకొచ్చి ఒకటే అన్నాడు, ఏంటి ఇది ఎందుకు చేయాలంటే చెప్పాడు, విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి మీ తరం వాళ్ళకి అందరికీ తెలుసండి, మా తరం వాళ్ళకి తెలియదు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు కే విశ్వనాథ్ గారు కన్ఫ్యూజ్ అయ్యి అసలు అది తెలియని మా వాళ్ళకి చెప్పాలండి. మా వాళ్ళకి చెప్పడానికి మనం పెద్ద సినిమా తీయక్కర్లేదు, ఒక గంట తీస్తే మిగతాది వాళ్ళే రిసీవ్ చూసుకుంటారు. ఎవరు యూట్యూబ్ లో చేస్తారు, గూగుల్ చూసుకుంటారు. మనం లేట్ ఇస్తే ఆయన గురించి ఆయన ఎంత గొప్పవాడో వాళ్ళు మిగతాది వాళ్ళు చూసుకోవడానికి వేళ అంతర్జాలం ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నంగా ఒకటి చేస్తారు. అద్భుతం. ఇది ఎన్నో ప్రయత్నాలకి ఒక ఆరంభం, శుభారంభం, అంకురం. ఎన్నో ఇటువంటి సినిమాలకి ఇది ఒక అంకురం, శుభారంభం. అంతం కాదు ఇది ఆరంభం. ఉన్నప్పుడు నెక్కర్ రోజులు అలా చూసి వచ్చి మీతో ప్యాంట్ వేసుకున్నాక మీతో పక్కన చేసి ఇప్పుడు ఎలా నిజంగా నారదుడు కృష్ణుడిగా చాలా బాగా మంచి ప్రయత్నం, అద్భుతం. ఆడతాను బ్రహ్మాండంగా నా తరఫించి కూడా మీకు ఎటువంటి సినిమాలు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ఎప్పుడు ఉన్నా, అంటే ఒక నటుడిగా కానివ్వండి ఏ రకంగానైనా నేను తప్పకుండా మీకు ఎప్పుడు ఇటువంటి మంచి సినిమాలకి మీరు ఏ ఆశయంతో అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ పతాకం పెట్టి, ఎందుకంటే దాని అర్థం చాలా అని కూడా అర్థం. దాంట్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే వేరే రకంగా కాదు, సరే అది రకరకాలు కావు. చుమ్మడి కుటుంబాలు అయిన ఇప్పుడు నాన్నగారు తీసేసి పెట్టారు, అమ్ముడి కుటుంబం ఏంటి, లేకపోతే ఒక రకమైన కులగౌరవం అయితేనే, ఒక వరకట్నం అయితేనే ఏంటండి, లేకపోతే ఒక కోడలు దిద్దిన కాపురం అయితేనే ఏంటండి. అద్భుతమైన సినిమా సొంత బ్యానర్లో అలాగే మీరు పెట్టి అటువంటి సాహసం చేస్తున్నారు. దీన్ని సాహసం అన్నాను నేను, అందుకే అన్నాను ఇది శుభారంభం, మంచి అంకురం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అంతే. చేద్దాం, నా పూర్తి సహాయ సహకారాలు మీకుంటాయి.